నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకంగూడెం పాలేరు గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నాయకంగూడెం వద్ద పాలేరు రిజర్వాయర్ నుండి అలుగు పారుతుండటంతో పరిశీలించిన ఆయన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం హాట్యా తండా వద్ద వరద ఉధృతికి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండిపడడంతో పరిశీలించిన మంత్రి గండి పూడ్చాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు జరిగిన నష్టంపై అధికారులతో మాట్లాడారు. రూరల్ మండలంలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరడంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇక్కడ పునరావాసం ఏర్పాటు చేశారా?